హలో వ్యూయర్స్ నమస్కారం. ఈరోజు టామ్ టామ్ ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం పలుకుతూ, ఎప్పట్లాగే మన పొలిటీషియన్స్ ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడేసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఇక మన చర్చల రచ్చ ప్రారంభించే ముందు తెలుగులో ఒక మంచి మాట చెప్పుకుందాం. డబ్బుకు లోకం దోషం అని చెప్పి పెద్దల మాట. దీనికి అర్థం ఏమిటో తెలుసా? లోకంలో ఎవరైనా సరే డబ్బు ముందు మోకరిల్లిపోవాల్సిందే. మన రాజకీయ నాయకులైతే డబ్బు కోసం అడ్డమైన గడ్డి తినడానికి కూడా సిగ్గుపడరు. ఇక లేటు చేయకుండా మన ప్రోగ్రాంలోకి ఎంటర్ అయిపోదాం. ఇప్పుడు క్లాస్ రూమ్లోకి వెళ్ళి మన వాళ్ళు ఏమి చేస్తూ ఉన్నారు ఏమిటనే విషయాన్ని మనం గమనిద్దాం. హలో, అంతా క్లాస్కి వచ్చినట్టేనా? ఈరోజు మనం తెలుగు పద్యాల గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. అరే ఏందే తెలుగు పద్యాలు అంటే నాకు తెలియకత్తా? రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా ఇంకా తెలుగు పద్యాలేనా? మొదలు అసలు నువ్వు చెప్పేది తెలుగు పద్యాలా తెలంగాణ పద్యాలా? అవి గిట్లా చెప్పు. ఏ ఏం బాడతావురా కేసీఆర్, అసలు తెలుగు పద్యాలంటే నీకు అంత ఇదా అని చెప్పి నేను అడుగుతావునా? ఇగో బాబు, నువ్వు జరా ఏదైనా చెప్పాలనుకుంటే మీ స్టేట్లో చెప్పుకో, ఈడైతే నీ పని అయిపోయింది, అది గిట్లా యాది పెట్టుకో. ఏం కేసీఆర్ తమాషాగా ఉందా? మరో 10 సంవత్సరాలు నేను ఇంకా ఇక్కడే ఉంటా ఆ విషయం గుర్తుంచుకోవాలనుకుంటావునా? అబా, మీ డిస్కషన్ ఆపి ముందు వ్యామన శతకంలో ఓ పద్యం చెప్పండి. నేనైతే బాగా చెప్తాను, అందరూ సంతకాలు కూడా చేశారు. అబా నువ్వు కాదు కానీ ఇదిగో బాబు కేసీఆర్ నువ్వు చెప్పమ్మా. అరే ఏందా చెప్పేది, ఎప్పుడు వేమన పద్యాలైనా? మా ఊళ్ళవి లేవా నాకు తెలియకత్తా? ఇదిగో కేసీఆర్, నువ్వు కొంచెం మూసుకొని కూర్చుంటే మంచిదమ్మా, ఇది పద్ధతి కాదేమనుకుంటావు? ఇగో బాబు, ఏడుకోడని దబాయింపు పనికిరాదని చెప్తూ ఉన్నా. మీ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి నీ పాఠాలు చెప్పుకో, అంతేగాని మా తెలంగాణ వాళ్ళకి చెప్తే నేను మాత్రం ఊరుకోను. అబ్బా చంద్రబాబు, ఆ కేసీఆర్ కాదు కానీ ముందు నువ్వు చెప్పు ఆ పద్యం. ఓకే తప్పకుండా చెప్తాను, దేంట్లో కూడా వెనకడే పరిస్థితి లేదు, మీరు వినండి. ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక రెండు, చూడ చూడ రుచుల జాడ వేరు, కథల ఎందు కేసీఆర్ పిట్ట కథలు వేరయ్యా, జగను కేసీఆర్ ఆ సోనియా పుత్రులేనయ్యా, విశ్వదాభిరామ ఎన్టీఆరే మా మామ. ఏ ఆపవే ఆపు చంద్రబాబు, నువ్వు ఏం మాట్లాడుతానో ఏందో నీకు ఎరుకైతా ఉన్నదా? అయినా మీ ఆంధ్రోళ్ళతో మాకు పనిందా నాకు తెలియకట్టా? అయ్యా నేనొక్కతే అడగదలుచుకున్నా. అయ్యా చంద్రబాబు గారు, నువ్వు కూడా కాంగ్రెస్ నుంచి వచ్చావన్నది నిజం కాదాంచి పరుగుతూ ఉన్నా. ఏం మాడతావరా, ఏం తమాషాగా ఉందా? అప్పుడు సోనియా ఎక్కడుందమ్మా? ఏం మాడతావరా, ఇది పద్ధత? అయ్యా చంద్రబాబు గారు, ఆ విషయం మా నాయనకు బాగా తెలుసు. కావాలంటే ఆ దివంగత మహానాయకుడు మన ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డిని అడిగింది చెప్తారు. ఏందా మీ లల్లి, ఇప్పుడైతే నేను పద్యం చెప్తా, అది గిట్లా ఇనుకోర్రి. ఆ నువ్వేం చెప్తావో మాకు బాగా తెలుసమ్మా కేసీఆర్, తమాషాలాపి ముందు నీకోసం ఏదైనా చెప్పుకో. అరే గింతగానే అన్యాయంగా మమ్మల్ని దొక్కుతా ఉన్నారని కదా మేము పోట్లాడి మరి మా తెలంగాణ మీద తెచ్చుకున్నాం. అరే అసలు ఉప్పు కప్పుడు ఏందా నాకు తెలియకట్టా? అసలు మా తెలంగాణలో ఉప్పు పంటలు ఏడున్నాయని మొదలు అది గిట్ల మార్చవని చట్టం గిట్ట తీసుకొస్తా, ఆ తర్వాతనే పద్యం పాడతా. చూడు కేసీఆర్, వేమన రాసిన పద్యాన్ని మారిస్తే ఇక్కడ ఎవరు మూసుకుని కూర్చుంటారని అనుకోవద్దు. గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ ఉన్నాడనేటువంటి విషయం గుర్తు పెట్టుకో. అరే నువ్వు గబ్బర్ సింగ్ అయితే నేను ఈడ రబ్బర్ సింగ్, అది గిట్ల అది పెట్టుకో. నడిమధ్యలో నువ్వేందా నాకు తెలియకట్టా? ఇగో ఈడ మా గవర్నమెంట్ అయితే వచ్చింది కాబట్టి మేం చెప్పినట్టే నడవాలే, మేం చెప్పిందే వేదం. అతిరుగా ప్రతిపక్షాలతో మాట్లాడకుండా నీకు నువ్వే డిసైడ్ చేసుకుంటే ఒక ప్రతిపక్ష నేతగా నాయకుడిగా నేనేం చేయాలని ఈ సందర్భంగా మిమ్మల్ని గట్టిగా అడుగుతూ ఉన్నా. ఇదిగా చూడ జానారెడ్డి, పిచ్చ పిచ్చగా ఉందని నేను అడుగుతా ఉన్నా. అసలు ఏదైనా మార్చాలంటే ముందు నన్ను అడగాలి. తెలుగు ప్రజలను కలపడానికి నేను ఇక్కడ కష్టపడతా ఉంటే మీ ఇష్టానుసారం విడదీస్తారా? ఇది పద్ధత అని అడుగుతా ఉన్నా. అరే తెలంగాణ విషయంలో నువ్వేందా మార్చేది నాకు తెలియకట్టా? మీ పార్టీలో మా తెలంగాణ లీడర్లే లేరా? అబా కేసీఆర్ నువ్వు పద్యం చెబితే చెప్పు, లేకపోతే ఇంకొకరికైనా ఛాన్స్ ఇవ్వు. అరే ఆ వేమనకు ఫోన్ చేసి మా తెలంగాణ గిట్ల జరిగిన అన్యాయాన్ని చెప్పాలంటే నా తాను ఫోన్ నెంబర్ కొడుకే లేకపోయే. ఇగో పంతులు, నీ తానేమైనా ఉన్నదా? అబా వేమన నీకు కాంటాక్ట్లోకి రావాలంటే స్వర్గలోకాధిపతికి ఫోన్ చేసి ఈ ఎక్స్టెన్షన్ ఇవ్వమని చెప్పి అడగాలి. ఇప్పుడంత టైం లేదు కానీ నువ్వు పద్యం చెప్తావా లేకపోతే ఇంకెవరికైనా అవకాశం ఇవ్వాలా? అరే అసలు నాకు తెలియకట్టా, వేమన ఈ తీరుగా ఎందుకు రాసిండే? ఉప్పు బదులుగా షుగర్ గిట్ల పెడితే మేమేమైనా కాదంటమా? మా నిజాం ప్రభుత్వం టైంలోనే షుగర్ ఫ్యాక్టరీ గిట్ల వచ్చింది మా తానికి, గంతగానం తెలియదాగా వేమనకి. ఆ రోజుల్లో నాన్నగారు అనేకమైనటువంటి ఏను ఊకవా ఊకవాలే. అరే ఏదైనా అంటే చాలు, వంశపురాణం గిట్ల మొదలు పెడతావు, ఇదేం పద్ధత?
నాన్నగారు అప్పట్లో వేమనలా నటించాలని అనుకున్న పరిస్థితులు అనుకూలించని కారణంగా చేయలేకపోయారు. మరి అబ్బా, ఇప్పుడు నువ్వు కానీ గోచిపెట్టుకుని ఆ క్యారెక్టర్ వేస్తావా ఏమిటి? ఏమిటయా ఇది బాలయ్య? మేము అరివీర భయంకర అతుల విత్తుల నట సార్వభౌమ. అబ్బా ఆపేవయ్యా మగడా, నిన్ను ఆపేయమన్నాను కదా, ఇక ఆపేయి. ఏం మాట్లాడతావు అరివీరు? నందమూరి నటసింహం పద్యం చెప్పాలని చెప్పనుకుంటే మీరు ఆపేయమంటారా? ఇది పద్ధత అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అబ్బా ఇప్పుడు పద్యం మొదలు పెడితే ఎన్ని రోజులకు పూర్తవుతుందో ఏమిటోనని చెప్పి భయపడి చస్తున్నాం మేము, దయచేసి ఆపేయండి. అంటే మా బాలయ్యకి నోట్లో నాలుక లేదనా మీ ఉద్దేశం? ఏం మాట్లాడతా ఉన్నారండి? అయ్యా బాబుగారు, మీకు అలా అర్థమైందా? పదాలు వెతుక్కొని చెప్పేసరికి తెల్లారిపోద్దని చెప్పి చెప్తున్నావు తప్ప ఇంకొక మాట ఏం కాదు నాయన, దయచేసి అర్థం చేసుకోండి. అసలు పద్యాలు చెప్పాలన్నా పెద్ద పెద్ద డైలాగులు చెప్పాలన్నా మాకు మేమే సాటి. అబ్బా రాసిస్తే ఎన్ని పేజీలైనా చెప్పేస్తావు కానీ ఇప్పుడు స్టార్ట్ చేస్తే కనీసం రేపటికైనా పూర్తవుతుందా? వద్దు, అప్పటిదాకా ఆగాల్సిన పని లేదు, ఇప్పుడే చెప్తా వినండి. వెనక చస్తావా నాయన ఇక కానీ. ఉప్పు కప్పునమ్ము ఒక పోలిగా నుండు మరి జోడ జోడ రుచుల నాన్న వేరు, ఆ నాన్నలందరి ఎందు మా నాన్నే వేరయ్యా. విశ్వదాభిరామ చంద్రబాబే మా బావ. ఈ కార్యక్రమంలో చిన్న బ్రేక్ తీసుకుందాం. టేక్ ఏ బ్రేక్.